పార్టీ అయిపోయింది. పార్టీ అయిపోయిన తర్వాత ఆ పార్టీలో కొంతమంది లిమిటెడ్గా తాగి వెళ్ళిపోయారు, భోజనాలు చేసి వెళ్ళిపోయారు. కొంతమంది భోజనం చేయకుండా తాగి వెళ్ళిపోయారు. అలాగే కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత వెంకన్న బాబు అని ఒక పెద్ద ప్రొడక్షన్ మేనేజర్, అతనే కాల్ షీట్ చూస్తూ ఉంటాడు. అందరి కాల్ షీట్లు, శ్రీదేవి, సత్యనారాయణ, చిరంజీవి గారు, శారద, వీళ్ళందరి కాల్ షీట్లు, వీళ్ళందరి డైరీలు అతని దగ్గర ఉండేవి. ఎప్పుడు మేకప్ వేసుకొని, శ్రీదేవి కూడా మేకప్ వేసుకొని వచ్చి వెంకన్న బాబు ఆఫీస్కి వచ్చి ఆయన ఏ షూటింగ్కి వెళ్ళమంటే ఆ షూటింగ్కి వెళ్ళాలి. అంత కంట్రోల్లో ఉండేవారు అన్నమాట. అతను మంచి సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్. తర్వాత వాళ్ళ రెమ్యునరేషన్స్ కలెక్ట్ చేయటం, అవన్నీ వీళ్ళకి అందించటం. ఇప్పుడు ఆర్టిస్టులు బిజీగా ఉంటారు కదా, వీళ్ళు రెమ్యునరేషన్ అడగటం, తీసుకోవటం, బేరాలటం, ఇవన్నీ బాగుండవు వీళ్ళకి. కాబట్టి అతనే ఆ రెమ్యునరేషన్స్ అన్నీ మాట్లాడి అవన్నీ కలెక్ట్ చేసి వీళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇతను చేసిన సర్వీస్కి ఆర్టిస్టులందరూ అతనికి ఒక సినిమా ఫ్రీగా చేసి పెడతారు. ఆ విధంగా చాలా సినిమాలు కూడా తీశాడు ఆయన, ప్రొడక్షన్ మేనేజర్. అయితే ఒక్కోసారి ఏంటంటే అతనికి ఇష్టమైన ప్రొడ్యూసర్స్కి ఫేవరబుల్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా జనరల్గా ఉంటుంది కదా. అది క్రాంతి గారు మనసులో పెట్టుకున్నారు ఏమో, ఆ వెంకన్న బాబు అనేటటువంటి ప్రొడక్షన్ మేనేజరు, ప్రొడక్షన్ మేనేజర్ అనే దానికన్నా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అన్నది. సో అతని కింద ప్రొడక్షన్ మేనేజర్లు ఒక అర డజన్ మంది ఉండేవాళ్ళు. అతనికి ఒక ఆఫీసు, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, బాగా వెలిగించాడు ఆయన. ఆయన కాస్త ఎక్కువ తాగాడు, ఎక్కువ తాగి ఏదో మాట మాట పెరిగింది. మాట వెళ్ళిపోతున్నారు అంతా, కిందకు వచ్చారు, కిందకు వచ్చి కారులో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వెంకన్న బాబుకి, క్రాంతి కుమార్ గారికి మాట మాట పెరిగింది. ఆ వెంకన్న బాబు అనే వ్యక్తి ఏదో ఒక మాట తూలాడు. మాట తూలేసరికి క్రాంతి గారు టప్ అని ఒకటి కొట్టాడు. ఆ శబ్దమే మాకు చాలా గట్టికి వినిపించింది. చూసేసరికి ఏంటి కొడతారు అని ఆయన మీదకి వస్తున్నాడు. ఆయన కొట్టేసరికి ఈయన మరీ కొట్టాడు. మా అతను ఏదో మాట్లాడుతున్నాడు, ఈయన కొడుతున్నాడు, ఆయన కూడా తప్పించుకోవటానికి ట్రై చేస్తున్నాడు చేస్తున్నాడు. ఇంతలోకి శేఖర్ బాబు గారు వచ్చి, ఆయన ఒక నిర్మాత, క్రాంతి గారికి బాగా ఫ్రెండ్, క్రాంతి గారిని పట్టుకుని బలవంతంగా కారు లోపలికి నెట్టి ఇక శేఖర్ బాబు గారి కారు డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే ఈ వెంకన్న బాబు ఊరుకోవాలి కదా, ఊరుకోకుండా ఇంకేదో ఒక మాట విసిరాడు దురుసుగా. విసేసరికి కారు ఆపు అని అన్నాడు క్రాంతి కుమార్ గారు శేఖర్ బాబుని. శేఖర్ బాబు గొడవ వద్దని కారు ఆపకుండా తీసుకెళ్తున్నాడు. శేఖర్ బాబుని ఒకటి కొట్టాడు. కొట్టేసరికి అప్పుడు శేఖర్ బాబు కారు ఆపాడు. మళ్ళీ క్రాంతి గారు దిగొచ్చి మళ్ళీ వెంకన్న బాబు దగ్గరికి వచ్చి అసలు కొట్టడం, తన్నటం, అసలు భీకరమైనటువంటి సీన్ అనమాట. క్రాంతి గారికి షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ పెరగటమే కాకుండా అంత కోపం చూడటం అనేది అసలు ఫస్ట్ టైం. మనిషి ఎంత విగరస్గా ఉంటాడు, చాలా సెన్సిటివ్, పైగా షుగరు, బీపీ, కోపం ఎక్కువ. ఆ దృశ్యం చూసి అమ్మో క్రాంతి కుమార్ అని అనిపించింది మాకు. తర్వాత ఒకసారి చిరంజీవి గారు మా ఆఫీస్కి వచ్చారు. అంటే చిరంజీవి గారు తొలి రోజుల్లో మా ఆఫీస్కి వచ్చారు. అప్పుడు క్రాంతి కుమార్ గారు సినిమా చేస్తున్నాడు. చిరంజీవి గారు వచ్చి బీరుబా పక్కన నుంచున్నాడు. అక్కడి నుంచి మేము ఎదురుగా టేబుల్ దగ్గర కూర్చున్నాము. చూశాను, నేను విష్ చేశాను. నేను క్రాంతి గారు ఉన్నారా అని అడిగారు. ఉన్నారండి అని అన్నా. అనంటే వెళ్ళటానికి కాస్త ఆలోచిస్తున్నాడు ఆయన. ఆలోచిస్తూ ఉంటే వెళ్ళండి సార్, మీరు హీరో, మీకేంటి అని అన్నా. అనంటే లోపలికి వెళ్ళాడు. ఏంటి చిరంజీవి అని మాట్లాడారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుని తర్వాత చిరంజీవి గారు వెళ్ళిపోయారు. అంటే చిరంజీవి గారి లాంటి హీరోలు కూడా అప్పటికే ఒక స్టేజ్కి వస్తున్నాడు ఆయన. చాలా మంచి 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 సినిమాలు వస్తూ ఉన్నాయి, హీరోగా ఎదుగుతున్నాడు. అటువంటి చిరంజీవి గారు కూడా ఆయన అంటే భయమని కాదు,
గౌరవం గౌరవం భక్తి సార్ అలా ఉండే చిరంజీవి గారు అలా ఉంటే ఇక మా బట్టి వాళ్ళం మా పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ విధంగా క్రాంతి గారు తన వాగ్దాటితోనైతేనేమి, తన పర్సనాలిటీతోనైతేనేమి, తన అడ్మినిస్ట్రేషన్తో అయితేనేమి అందరినీ కంట్రోల్ చేసేవాడు. షూటింగ్లో ఆయన ఉంటే చాలా సిస్టమేటిక్గా, ఆయన లేకపోయినా సిస్టమేటిక్గా జరిగేది. ఆ న్యాయం కావాలి సినిమాలోనే శారద లాయర్ ఒక పెద్ద డైలాగ్ చెప్పాలి. ఆ పెద్ద డైలాగు చెబుతూ ఉంటే ఎదురుగారు కెమెరా పక్కన ఎదురుగా క్రాంతి కుమార్ గారు ఉన్నారు. ఆవిడ సగం వరకు డైలాగ్ చెప్తుంది, చెప్పలేకపోతుంది. తర్వాత నెక్స్ట్ టేక్ తీసాం, మళ్ళా సగం వరకు చెప్పి ఇంకొంత డైలాగ్ చెప్పింది, మళ్ళీ ఆగిపోతుంది. ఇలాగ మూడు నాలుగు టేకులు తిన్నది. మూడు నాలుగు టేకులు తింటే కొంచెం అసహనంగా ఉంటారు కదా, అంటే బయటికి కనిపించకపోయినా కొంచెం డైరెక్టర్ కానీ కెమెరామ్యాన్ కానీ పక్కన కో డైరెక్టర్ కానీ నిర్మాత కానీ పక్క ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా, ఆ ఆర్టిస్టులు టైం వేస్ట్ అవుతుంది కదా, వాళ్ళ మూడు కూడా డిస్టర్బ్ అవుతుంది. సరే నేను శారద గారి దగ్గరికి వెళ్ళి ఆమె డైలాగ్ ఏమన్నా ప్రామిట్ చేయాలని అన్న, అక్కడే ది ట్రెండ్ అని దగ్గరికి పిలిచింది. వెళ్ళా, క్రాంతి గారు ఎదురుగా ఉండి గుడ్లప్పగించి చూస్తున్నాడండి, నాకు నాకు డైలాగ్ చెప్పలేకపోతున్నాను, మరేం చేయమంటారమ్మా. క్రాంతి గారిని కాస్త ఫ్లోర్ అవతలకి వెళ్ళమనండి అంది. ఆయన ప్రొడ్యూసరు, లక్షలు ఖర్చు పెట్టే వ్యక్తి, నేను కో డైరెక్టర్ని, నేను వెళ్ళి మీరు బయటకు వెళ్ళండి, ఫ్లోర్ బయటకు వెళ్ళండి అని ఎలా చెప్తాను నేను అని అంటే, నేను ఎలా అమ్మా ఎట్లా చెప్పేది నేను అని అంటుంటే, ఇంతవరకు క్రాంతి గారు ఏంటా డిస్కషన్ అన్నాడు. ఆయన ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. ఆయన మనం ఎంత సైలెంట్గా ఎంత నెమ్మదిగా మాట్లాడినా సరే మరి పాము చెవులో ఏమో వినిపిస్తాయి ఆయనకి. ఏంటయ్యా డిస్కషన్ అన్నాడు. అంటే ఏం లేదు సార్ అన్నా, ఇట్లా అన్నాడు. దగ్గరికి వెళ్ళా, ఏం చెప్తుందని అన్నాడు. మీరు ఎదురుగా ఉండి చూస్తున్నారంటండి, ఆవిడ డైలాగ్ చెప్పబోతుంది, చెప్పలేకపోతుంది, మీరు ఎదురుగా ఉంటే చెప్పలేదంటానంది. అంటే నేను ప్రొడ్యూసర్ని, నేను రాకూడదా, ఇక్కడ నిలబడకూడదా, ఆయన విసుక్కున్నాడు. విసుక్కుని మొత్తానికి బయటకు వెళ్ళాడు. ఆయన బయటకు వెళ్తే వెంటనే కుర్రాన్ని ఒక కుర్చీ తీసుకెళ్ళేయన్న, కుర్చీ బయట వేస్తే కుర్చీలో కలిసి కూర్చుంటాడు కదా, వెంటనే అయిపోయిన తర్వాత స్టార్ట్ కెమెరా అన్న, టేక్ ఫైవ్ ఏదో జరిగింది. చక్కగా చెప్పింది డైలాగ్, చక్కగా డైలాగ్ చెప్పిన తర్వాత అమ్మయ్యా అంది. ఆ అమ్మయ్య కూడా రికార్డ్ అయింది. సో ఆయన పర్సనాలిటీ, అటువంటి పర్సనాలిటీ, పర్సనాలిటీ అంటే ఫిజికల్గా బాగా ఒడ్డు పొడుగు లావు అని కాదు, ఆ హుందాతనం, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్, తర్వాత హీజ్ అన్ ఇంటెలిజెంట్, లా చదువుకున్నాడు, అందరికీ ఆదర్శమైనటువంటి దర్శకుడు, నిర్మాత. నిర్మాతలకి ఏమి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వచ్చి ఇంట్లో కూర్చునేవాళ్ళు, వాటికి సొల్యూషన్స్ చెప్తుండేవాళ్ళు. ఒక నిర్మాతకి ఒక నిర్మాతకి ఏదన్నా విభేదం వస్తే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పంచాయతీ చేసి చక్కగా పంపించేవాళ్ళు. మూడు బాగుండేటప్పుడు బాగానే నవ్వేవాడు, వచ్చినప్పుడే కొంచెం కష్టం. కానీ అక్కడ ఒక బౌల్ ఉండేది, సిగరెట్ తాగుతూ పక్కన పగ్గ పెట్టుకొని సిగరెట్ తాకు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. ఆ పులి బౌల్లో తిరుగుతూ ఉంది అనుకునేవాళ్ళు. అటువంటి గంభీరమైనటువంటి వ్యక్తి, ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవటంలో చాలా బాగుంటుంది ఆయన ట్రీట్మెంట్, బాగుంటుంది. మార్నింగ్ మేము ఆఫీస్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. అటువంటి నిర్మాత, తర్వాత దర్శకుడయ్యి సీతారామయ్య గారి మనవరాలు అనేటటువంటి గొప్ప సినిమా డైరెక్ట్ చేసి చాలా గొప్ప దర్శకుడు అని అనిపించుకున్నాడు. అటువంటి క్రాంతి గారు ఒక చిరంజీవిని, ఒక రాధికని, చాలామందిని, ఆర్టిస్ట్ని బాగా ఎంకరేజ్ చేసి
చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నిర్మాత దర్శకుని గురించి మనం మరోసారి ముచ్చటించుకున్నాం.